వదలండి వదలండి, శ్వాస తీసుకోండి, వదలండి తీసుకో వదలు. నమస్తే, నా పేరు అభిషేక్ కఠారే. నేను ఆక్యుపంక్చరిస్ట్ని మరియు కైరోప్రాక్టర్ని. మా ట్రీట్మెంట్ సెంటర్ వచ్చేసి ఆరోగ్యలయ ఆక్యుపంక్చర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్, ఆర్మూర్ అండ్ నిజామాబాద్. సో మాకు రెండు బ్రాంచెస్ ఉన్నాయండి, ఒకటి వచ్చేసి ఆర్మూర్లో, ఇంకోటి వచ్చేసి నిజామాబాద్లో. సో మా దగ్గర రాకీ, సో ఈ అబ్బాయి వచ్చేసి L4 L5 S1, ఈ డిస్క్ బల్జ్ కారణంగా సో ఆయన జిమ్కి వెళ్తారన్నమాట. సో అక్కడ వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు సడన్గా పట్టేసుకుని ఆ డిస్క్ బల్జ్ అయింది. సో దీని కారణంగా ఆయనకి లో బ్యాక్లో పెయిన్ ఉండేది, అండ్ ఈ కాల్ కూడా ఇట్లా పైకి లిఫ్ట్ చేయలేకపోయాడు అన్నమాట అబ్బాయి. సో ఈ కారణంతో ఆయన మా దగ్గర రావడం జరిగింది. సో ఆయనకు రిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళ మేడం గతంలో ఒక 2 ఇయర్స్ బ్యాక్ వీళ్ళ లెక్చరర్. సో తను సయాటికా ప్రాబ్లంతోనే ఉండేది, తను మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో తను ఈ అబ్బాయికి రిఫరెన్స్ ఇస్తే ఈయన మా దగ్గర రావడం జరిగింది. సో మేజర్లీ ఈయనకు వచ్చేసి L4 L5 S1 ఈ మూడు డిస్కుల్లో ప్రాబ్లం ఉండేదన్నమాట. ఈ మూడు డిస్కుల్లో ప్రాబ్లం చాలా ప్రాబ్లంగా ఉండేది. ఈ మూడు డిస్కులు ఇక్కడ, ఇక్కడ అండ్ ఇక్కడ S1. సో ఈ ఏరియాలో, సో దీని కారణంగా ఈయన బెండ్ అనేది మూమెంట్ అనేది తగ్గింది. సో ఈయనకు వచ్చేసి ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేసాం మా దగ్గర, అండ్ కైరోప్రాక్టిస్ చేసాము, కప్పింగ్, హిజామా, మసాజ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజియోథెరపీ. ఈ ఓన్లీ ఇలా నేచురల్ ట్రీట్మెంట్స్తోనే ఇక్కడ ఆరోగ్యాలయాల్లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో మా ప్రత్యేకంగా మేమైతే ఓన్లీ ఈ స్పైనల్ ఇష్యూస్ లైక్ సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ సియాటికా, బ్యాక్ పెయిన్, సో వీటి కోసమే మేము ట్రీట్మెంట్ అంటే మా సెంటర్లో మేము చూస్తాము, ఈ ప్రాబ్లమ్స్నే చూస్తామన్నమాట. తనకి మేము ఇక్కడ ఏమేమి ట్రీట్మెంట్ చేస్తామనేది, సో ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఈ వీడియో మనం చివరిలో చూద్దాము. సో కైరోప్రాక్టిస్ అంటే ఏంటి, ఎలా చేస్తాము, అండ్ ఆక్యుపంక్చర్ ఎలా చేస్తాము, సో ఇదంతా కూడా ఈ వీడియోలో మీకు ఉంటుంది. వదలండి వదలండి. సో ఇది కైరోప్రాక్టిస్ ట్రీట్మెంట్ అండి. దీంతో ఏంటంటే ఈ స్పైన్ని అనేది మనం అలైన్మెంట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇందాక సర్వైకల్ స్పైన్ మనము అలైన్మెంట్ చేసామన్నమాట, ఇప్పుడు థొరాసిక్ స్పైన్ T1 to T12 అన్నమాట. సో ఈ T1 to T12 వరకు థొరాసిక్ స్పైన్ అనేసి అంటాము. సో దీన్ని కూడా అలైన్మెంట్ చేసుకుందాం. ఫేస్ డౌన్ కొంచెం కిందికి చేయండి. ఓకే, శ్వాస తీసుకోండి, వదలండి. శ్వాస తీసుకోండి, వదలండి. శ్వాస తీసుకోండి, వదలండి. రైట్. సో ఇందాక సర్వికల్ స్పైన్, థొరాసిక్ స్పైన్, అండ్ ఇప్పుడు లంబార్ స్పైన్ అన్నమాట. సో ఈ లంబార్ స్పైన్ కూడా అలైన్మెంట్ చేసుకుందాం. సో ఈయనకు వచ్చేసి L4 L5 S1లో ప్రాబ్లం ఉంది. శ్వాస ఇటు సైడ్ శ్వాస తీసుకో, వదలు తీసుకో, వదలు తీసుకో, వదలు తీసుకో, వదలు. సో శ్వాస తీసుకోండి, వదలండి. హలో, నా పేరు రాఖీ. నాకు L4 L5 S1 డిస్క్ బల్జ్తోని ఇక్కడికి వచ్చాను. నాకు కాలేజ్లో అంటే జిమ్ వేసేటప్పుడు, డెడ్ లిఫ్ట్ వేసేటప్పుడు నడుము అనేది ఒకసారి పట్టేసింది. అయితే కాలేజ్లో మ్యాథ్స్ మేడం అని ఉంటుంది, లెక్చరర్ నాకు చెప్పింది ఈ ఆరోగ్యాలయ అభిషేక్ సార్ అని ఉంటాడు, ఒక ట్రీట్మెంట్ చేయించుకోమని. అయితే ఇక్కడికి వచ్చాను, చాలా మంచిగా ట్రీట్ చేశారు. ఒక 16 డేస్ వచ్చిన మొత్తం ఒక 90% తగ్గిపోయింది, చాలా మంచిగా వేశారు. నాకు పెయిన్ అంటే ముంగట్ కుంగనికి రాలే, కాలు లేపనికి రాలే, కూర్చోడానికి రాకపోతుండే. మళ్ళీ కాలేజ్లో ఎక్కువసేపు కూర్చోవాలి కాబట్టి ఇంకెక్కువైంది పెయిన్. ఇంకా పండుకోవడానికి మస్తు ఇబ్బంది అయింది, అంటే అటు ఇటు జరగాలంటే. ఇక ఫుల్ పట్టేసింది. ఒక 2 డేస్లో రిజల్ట్ వచ్చేసింది. వీళ్ళు యాక్యుపంక్చర్, కైరో, ఫిజియో, ఫిజామా చేశారు నాకు.
చాలా మంచిగా ఉండే. ఒక 2-3 డేస్లో రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. 2-3 డేస్లో తగ్గుడు స్టార్ట్ అయిపోతుంది. చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా ట్రీట్మెంట్ అనేది చాలా బాగా జరిగింది. మీకు కూడా ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇటు వచ్చేయండి, తగ్గిపోతుంది.